ప్రత్యేకించి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఆహ్వానించి ఒక సైడు వినటమే కాదు రెండవ సైడు కూడా నేను వినాలి ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరు వస్తే గనక మీరు చెప్పగలిగితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఒక విధి విధానాన్ని తయారు చేసి దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకోవాలి అన్న ఆయన నా మీద పెట్టిన భరోసా నమ్మకం నాకు నిజంగానే ఎంతో బాధ్యతగా అనిపించింది. నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది, మీ ఇంకొక ఇద్దరు ముగ్గురు పెద్ద సీనియర్ హీరోస్కి ఇన్విటేషన్ వచ్చిందండి. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది ఇప్పుడు వెళ్ళిన తర్వాత మేమందరం ఇప్పుడు కూర్చొని మాట్లాడతాం, చేంబర్ ఆఫ్ కామర్స్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ డైరెక్టర్ కౌన్సిల్ అందరూ మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఇన్విటేషన్ నాన్నగారికి అందజేయలే, అంతేగాని నాన్నగారిని పిలవలేదు అనేది మాత్రం దుర్ప్రచారం.